ఎక్కడైతే హైదరాబాద్ అమ్మాయి పేరు పూర్తి చెప్తారో అక్కడనే వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. ఆడపిల్లల మీద ఇట్లా చేసిన వాళ్ళందరినీ చంపడమే కరెక్ట్ అని చెప్పారు. శిక్ష సరైందేనా? ఎన్కౌంటర్ చేశారు, దానికి ఆనందంగానే మేము స్వీట్ మనం బాధపడ్డాం. వాళ్ళు శిక్ష పడినందుకు ఆనందపడతాం. ఆడపిల్లల మీద ఎవరైనా ఇటువంటి చేస్తే ఏం చేయాలి? బాబా ఈ రోజుల్లో జరిగింది కాబట్టి మీరు కొద్దిగా వారికి కూడా ఇవ్వు, మిగతా వాళ్ళకి కూడా ఇవ్వు, మా తప్ప ఇవ్వు, వాళ్ళకు కూడా ఇవ్వు. చలి నీ పేరు వారికి ఇవ్వమ్మా, దానికి ఆనందంగానే పంచుకున్నాం స్వీట్స్. శిక్ష సరిగ్గా పడిందండి, శిక్ష పడింది కరెక్టేనా? తీసుకో అందుకు ఆనందంగా పంచుకున్నాం కరెక్టేనా శిక్ష? అర్థమైందిగా? ఎందుకో తెలుసా స్వీట్స్ దేనికి చేస్తారు? అందుకే ఆనందంగా పండగలా చేస్తున్నాం. వెరీ గుడ్, తెలుసా దేనికో? వెరీ గుడ్. ఈరోజు హైదరాబాద్ లో ఇంకా అంతకులు మీద తప్పించుకుంటున్నటువంటి క్రమంలో సినిమా ఫ్యాన్స్ దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తోంది. 10 రోజుల కిందట ఒక డాక్టర్ గారి మీద జరిగినటువంటి ఆ అంశం మమ్మల్ని ఎంతో కదలించి వేసింది. వీళ్ళు కూడా శిక్ష నుంచి తప్పించుకుంటారేమో, సమాజంలో ఇటువంటి నేరాలు హెచ్చుమీరుతూ ఉన్నాయి, ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయాందోళన కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇటువంటి ఉన్మాదుల్ని, ఇటువంటి మానవ మృగాల్ని ఇలా ఎన్కౌంటర్ చేయడమే సరైనటువంటి శిక్ష. ఇది చాలా గొప్ప సూర్యోదయం అని కూడా ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఇక్కడి నుంచి మహిళల మీద ఆకృత్యాలు చేయాలన్నా అఘాయిత్యాలు చేయాలన్నా కూడా ఇటువంటి శిక్షలు విధించినప్పుడు మాత్రమే భయం వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది అనేటువంటి అంశంతోనే ఇది ఒక పండగలాగా ఈ రోజున వాస్తవంగా బాధపడేటువంటి అంశం. ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా సజీవంగా వాళ్ళని కాల్చివేయడం అనేది మమ్మల్ని కలిసి వచ్చింది. కానీ 10 రోజుల్లోనే వారికి ఇటువంటి శిక్ష పడినందుకు పండగగా ఆనందంగానే
అందరితో కలిసి మిఠాయిలు పంచడం జరిగింది. ప్రజలు కూడా అందరూ తెలియజేసిన ప్రతి ఒక్కరు సరైన శిక్ష పడిందని మిఠాయిలు పంచాము. దాన్ని పండుగ సెలబ్రేట్ చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇటువంటి ఆక్రమణ చేస్తే వాటికి తక్షణం బహిరంగంగానే శిక్షలు కఠినంగా విధించాలి, లేదంటే ఎన్కౌంటర్ చేసి చంపేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.